మీరు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఆయన విమర్శ చేస్తాడు. దీనికి కారణం మీరు కాదా? ఏకపక్షంగా ఈ రాష్ట్రానికి ఇచ్చే ఎఫ్ఆర్బిఎంలో 15,000 కోట్ల రూపాయలు మీరు కోతబెట్టినారు. మేము బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఏకపక్షంగా మీరు ఎఫ్ఆర్బిఎంలో మా 15,000 కోట్లు కోతబెట్టింది మీరు కాదు. ఇలా ఉద్యోగుల మీద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీకెక్కడిది ప్రేమ? భారతదేశంలో అతి ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులు మా తెలంగాణ ఉద్యోగులు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. పాపం మాకు కొంచెం ఇబ్బంది కావచ్చు, కరోనా సమయంలో కూడా వేతనాల్లో కోత పెట్టకుండా పూర్తి స్థాయి వేతనాలు ఇచ్చినాం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జీతాలు ఎక్కువ. ఐ విల్ రిలీజ్ ఎ పేపర్ వెరీ షార్ట్లీ. గుజరాత్లో ఒక ఉపాధ్యాయుడు జీతం ఎంత, తెలంగాణ ఉపాధ్యాయుడు వేతనం ఎంత? గుజరాత్లో పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత, తెలంగాణలో మా పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత? గుజరాత్లో ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ జీతం ఎంత, తెలంగాణలో ఎంత కావాలంటే నేను ఐ కెన్ రిలీజ్ ఎ వైట్ పేపర్. పొంతన లేదు. ఆల్మోస్ట్ 30-40% తెలంగాణ గివ్స్ మోర్ టు అవర్ ఎంప్లాయీస్. ముఖ్యమంత్రి గారు బాగా వేతనం ఇవ్వండి, ప్రజలకు బాగా సేవ చేయండి అన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పినారు. ఇలా మీరు పెట్టిన కోతల వల్ల, మీరు పెట్టిన నిబంధనల వల్ల కొంత ఆలస్యం కావచ్చు. నువ్వే కదా బోరుబాయి కాడ మీటర్ పెట్టమన్నది. మేము మీటర్ పెట్టలేదని పోయిన ఏడాది 6,000 కోట్లు, ఈ ఏడాది 6,000 కోట్లు ఆపలేను, ఈ మరి 12,000 కోట్లు మీటర్ పెట్టమని మేము చెప్పలేదంటున్నావు కదా, మరి ఎందుకు ఆపినావు? 12,000 కోట్లు ఇచ్చేయి. పక్క రాష్ట్రాలకు ఇచ్చినావు కదా, మాకు ఇచ్చేయి 12,000 కోట్లు. 12,000 కోట్లు వచ్చినాక మేము కూడా బరాబర్ 1వ తారీఖు ఇస్తాం. మేమేం కోతలు పెట్టలే, కొద్దిగా కష్టపడ్డా ఓ రోజు వెనక ముందైనా దేశంలో అత్యధిక వేతనాలు ఇచ్చుకుంటున్నాం. ఆ ఇబ్బంది కూడా నీ వల్ల. మీరు తెలంగాణను ఓర్వలేక తెలంగాణను ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక మీరు ఇలా కోతలు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. 15,000 కోట్లు ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా కోత పెట్టింది ఒకవైపు అయితే, బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేదని 12,000 కోట్లు ఆపింది మరొక వైపు. 15-12, 27,000 కోట్లు ఇచ్చుంటే ఇవాళ 27,000 కోట్లు ఈ రాష్ట్రం చేతిలో ఉంటే అసలు ఏది ఆగుతుంది? ఎందుకు ఆగుతుంది? ఆపవలసిన అవసరమేంది? ఈ 27,000 కోట్లు మరి మీరే అంటారు కదా మేము ఎడబెట్టమన్నా మీటర్ అని. మీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసింది, అగ్రిమెంట్ పేపర్ కూడా పంపింది, బాండ్ కూడా పంపింది. వీడ సంతకం పెట్టి ఏడ సంతకం పెట్టాలో ఏం రాయాలనో కూడా ప్రొఫార్మా కూడా పంపింది. అది నింపి పంపితే 6,000 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. పంపినామా మరి మేము? మాకు రైతు ముఖ్యం అనుకున్నాం, పంపలేదు. కోతలు పెట్టింది మీరు, ఇబ్బంది పెట్టింది మీరు, మొసలు కన్నీరు కారుస్తున్నది మీరు. ఎందుకంటే డబ్బులు లేకుండా చేసే కుట్ర చేసింది మీరు, మళ్ళీ వచ్చి ఇస్తలేరు ఇస్తలేరని మాట్లాడుతున్నది మీరు. మీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది. దీని కుట్ర ఏందో, మీరు చేస్తున్న కుట్రలేందో తెలంగాణ ఉద్యోగులకు అర్థమైంది, ఉపాధ్యాయులకు అర్థమైంది, తెలంగాణ రైతాంగానికి అర్థమైంది, తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. మొన్న ఎప్పుడో కిషన్ రెడ్డి గారు ఈ అప్పుల గురించి, ఇంకోటి మర్చిపోయినా, అప్పులు ఎక్కువ చేసింది అప్పులు ఎక్కువ చేసింది అని మాట్లాడిపోయింది నడ్డా గారు. ఇగో ఇది పార్లమెంట్లో నిన్నగాక మొన్న 13 డిసెంబర్ 2022, 13 డిసెంబర్ 2002 ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. 13 డిసెంబర్ 2022, ఇది నేను చెప్తున్నది కాదు. ఏం చెప్పింది ఇలా? తెలంగాణ 23.5 డెట్ టు జిఎస్డిపి రేషియోలో 23.5% అప్పులు తీసుకున్నది అని చెప్పిండ్రు. అంటే ఇది చూస్తే కింది నుంచి తెలంగాణ 6వ స్థానంలో ఉంది. అప్పులు డెట్ టు జిఎస్డిపిలో తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి 6వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే డెట్ టు జిఎస్డిపిలో 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయి. 22 రాష్ట్రాలు. ఇది నేను చెప్తున్నది కాదు, పార్లమెంట్లో నిన్నగాక మొన్న 13 డిసెంబర్ 2022 కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఇక వీళ్ళు వచ్చి అప్పులు చేసిండ్రు అప్పులు చేసిండ్రు అంటే పార్లమెంట్లో ఒక మాట, కరీంనగర్ గల్లీలో ఇంకో మాట. మాట్లాడుతున్నది ఎవరు? చోటామోటా నాయకులు, గల్లీ నాయకులు, బస్తీ నాయకుడు కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడుతున్నటువంటి గలీజ్ మాటలు ఇవి. పార్లమెంట్లో ఒక మాట, కరీంనగర్ గల్లీలో ఇంకో మాట. ఇది మంచిదా? ఇది ఇంత దివాలాకు రాజకీయాలు అవసరమా?